హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది తెలుగు ఈటెక్. ఈరోజు మనము ఫ్రీగా విండోస్ 10 ఓఎస్ని లేదా విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ని మన ల్యాప్టాప్కి లేదా కంప్యూటర్కి ఎలా ఇన్స్టాల్ చేయాలో నేర్చుకుందాం. ఇలా ఇన్స్టాల్ చేయడానికి ముందుగా మనము కొన్ని స్టెప్స్ ఫాలో అవ్వాలి. ముందుగా మనకు కావలసినవి ఒక పెన్ డ్రైవ్. ఆ పెన్ డ్రైవ్ను మనము బూటబుల్ పెన్ డ్రైవ్గా తయారు చేయాలి. ఇలా తయారు చేయాలి అంటే మనకు ముందుగా ఒక పవర్ ISO అనే అప్లికేషను, అదేవిధంగా మనకు విండోస్ 10 ISO ఫైలు కావాలి. ఈ విండోస్ 10 ISO ఫైలు, అదేవిధంగా మనకు ఈ పవర్ ISO అప్లికేషన్ని ఎలా డౌన్లోడ్ చేయాలో నేను మీకు ఇప్పుడు నేర్పిస్తాను. ఇక్కడ మీరు చూసినట్లయితే జస్ట్ మీ యొక్క ల్యాప్టాప్లో లేదా కంప్యూటర్లో బ్రౌజర్ ఓపెన్ చేయండి. బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత మీరు గూగుల్ ఓపెన్ చేయండి. గూగుల్ ఓపెన్ చేసి జస్ట్ ఇక్కడ డౌన్లోడ్ విండోస్ 10 ISO ఫైల్ అని టైప్ చేయండి. టైప్ చేసిన వెంటనే మీరు జస్ట్ సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత మీకు ఇక్కడ అఫీషియల్గా ఒక వెబ్సైట్ వస్తుంది, microsoft.com అని. అది ఓపెన్ చేయకుండా మీరు కిందనే ఈ విధంగా కొన్ని లింక్స్ కనిపిస్తాయి. ఈ లింక్స్లో నేను ఇప్పుడు మీకు బెస్ట్గా ఈ softclay.net అనే వెబ్సైట్ని సజెస్ట్ చేస్తున్నాను. ఈ సెకండ్ వెబ్సైట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది, డౌన్లోడ్ విండోస్ 10 ప్రో అని, అఫీషియల్ ISO ఫైల్స్ అని. ఈ విధంగా మనకి ఫ్రీగా ఇక్కడ మనము డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీనికి లైసెన్స్ కూడా ఎలా క్రియేట్ చేయాలో నేను మీకు నేర్పిస్తాను. ఇక్కడ మీరు చూసినట్లయితే డౌన్లోడ్ ఆప్షన్ అని కనిపిస్తుంది కదా. ఈ డౌన్లోడ్లో మనము మీ యొక్క ల్యాప్టాప్ యొక్క కాన్ఫిగరేషన్ బట్టి మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. ఒకవేళ మీది 64-bit అయితే దీన్ని డౌన్లోడ్ చేసుకోండి, లేకపోతే 86-bit అయితే దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఒకవేళ మీరు 86-bit అయినా 64 అయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఏ విధమైన ప్రాబ్లం మీకు రాదు. ఇప్పుడు నేను ఈ ఫైల్ని డౌన్లోడ్ చేస్తున్నాను. ఇక్కడ క్లిక్ ఇచ్చిన వెంటనే మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత జస్ట్ కొద్దిసేపట్లో మనకు ఈ డౌన్లోడ్ ఫైల్ వస్తుంది. తర్వాత మీరు జస్ట్ ఇక్కడ సేవ్ అని క్లిక్ చేయడం ద్వారా మీరు ఈ ఫైల్ని సేవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను, జస్ట్ ఇక్కడ క్యాన్సిల్ చేస్తున్నాను. ఇప్పుడు నేను డౌన్లోడ్ చేసుకున్న ఫైల్ని మీకు చూపిస్తాను. చూడండి, ఇక్కడ సేమ్ ఫైలు. ఈ ఫైలు 64-bit ల్యాప్టాప్ కాబట్టి నేను ఇక్కడ డౌన్లోడ్ చేసుకున్నాను. ఇది మనకి 4.36 GB వరకు ఉంటుంది. అది అప్రాక్సిమేట్గా 4.4 GB వరకు ఈ విండోస్ 10 ISO ఫైల్ ఉంటుంది. కాబట్టి మీరు తప్పకుండా అంత స్టోరేజ్ గల ల్యాప్టాప్లో దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత మనకు కావాల్సిన ఇంకొక ఫైల్, అంటే మన పెన్ డ్రైవ్ని బూటబుల్ పెన్ డ్రైవ్గా తయారు చేయాలంటే మనకు కావాల్సిన ఫైల్ కోసం జస్ట్ మళ్ళీ గూగుల్ మీద క్లిక్ ఇచ్చి గూగుల్లో పవర్ ISO డౌన్లోడ్ అని క్లిక్ చేయండి. పవర్ ISO డౌన్లోడ్ అని క్లిక్ చేస్తాను. మనకు ఫస్ట్లోనే ఈ విధంగా వస్తుంది, డౌన్లోడ్ పవర్ ISO అని. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే జస్ట్ మనకి ఇక్కడ కూడా 32-bit మీ యొక్క ల్యాప్టాపా లేకపోతే 64-bit అని వస్తుంది. జస్ట్ ఇక్కడ మీరు 64-bit సెలెక్ట్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ నేను దీన్ని వచ్చేసి డెస్క్టాప్ మీద డౌన్లోడ్ చేసుకుంటున్నాను. డెస్క్టాప్ మీద డౌన్లోడ్ చేశాను. ఈ విధంగా డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు చేయవలసిన పని, పెన్ డ్రైవ్ తీసుకొని తర్వాత మీ ల్యాప్టాప్ USB పోర్ట్లో మీరు దాన్ని ఉంచాలి. నేను ఇప్పుడు మన పెన్ డ్రైవ్ని USB పోర్ట్లోకి ఉంచాను. ఇప్పుడు నేను చేయవలసిన పని, జస్ట్ ఇక్కడ పవర్ ISO ఫైల్ ఉంది కదా, ఈ పవర్ ISO ఫైల్ నేను ఇన్స్టాల్ చేస్తున్నాను. ఈ విధంగా రన్ అని క్లిక్ చేయండి. జస్ట్ ఇక్కడ అన్ని ఎస్ అని క్లిక్ చేయండి. జస్ట్ ఐ అగ్రీ. తర్వాత ఈ విధంగా వస్తుంది, జస్ట్ ఇక్కడ ఇన్స్టాల్ అని క్లిక్ చేయండి. తర్వాత నెక్స్ట్ అని క్లిక్ చేసి క్లోజ్ చేయండి. ఇప్పుడు మీరు చూసినట్లయితే మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా ఐకాన్ వస్తుంది. డెస్క్టాప్ మీద ఈ విధంగా ఐకాన్ వస్తుంది, పవర్ ISO అనే ఐకాన్. ఇది మామూలుగా మనం ఇన్స్టాల్ చేసుకోవడానికి కావాల్సిన ఫైల్, ఇంకా దీన్ని మనకు అవసరం లేదు, పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇక్కడ పవర్ ISO ఫైల్ వస్తుంది. దాని మీద జస్ట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తేనే ఇక్కడ జస్ట్ మనకి కొద్దిగా టైం పడుతుంది. తర్వాత దీన్ని మనము రిమూవ్ చేయవచ్చు. జస్ట్ ఇక్కడ టైం అయిపోయింది కాబట్టి జస్ట్ ఇక్కడ మనము ఇక్కడ యారో మార్క్ మీద క్లిక్ ఇచ్చి అక్కడ ఇంటు మీద క్లిక్ ఇచ్చి జస్ట్ రిమూవ్ చేయాలి. తర్వాత ఇక్కడ మీరు ఇక్కడ టూల్స్ లోపలికి వెళ్ళాలి. టూల్స్ లోపలికి వెళ్ళి ఈ టూల్స్ లోపల మనకు క్రియేట్ బూటబుల్ USB డ్రైవ్ అని ఉంది. ఈ విధంగా మనము మన పెన్ డ్రైవ్ని బూటబుల్ USB డ్రైవ్గా, అంటే బూటబుల్ పెన్ డ్రైవ్గా తయారు చేసినప్పుడే మనము విండోస్ 10ని లేదా ఏదైనా OS ని ఇన్స్టాల్ చేసుకోగలుగుతాం. అందుకు ఇక్కడ మీరు క్రియేట్ బూటబుల్ డ్రైవ్ అని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి తర్వాత ఓకే మీద క్లిక్ చేయండి. మనకు ఈ విధంగా జస్ట్ ఇక్కడ ఎస్ అని క్లిక్ చేయండి. మనకు మళ్ళీ కొద్దిసేపు టైం పడుతుంది, జస్ట్ 5 సెకండ్స్. తర్వాత దీన్ని మనం రిమూవ్ చేయవచ్చు. ఈ విధంగా రిమూవ్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మీరు ఇక్కడ గమనిస్తే ఇమేజ్ ఫైల్ అని వస్తుంది. ఇక్కడ మీరు చేయవలసిన పని, మీరు ఆల్రెడీగా విండోస్ 10ని డౌన్లోడ్ చేసుకున్నారు కదా,
ఆ ఫైల్ను ఇక్కడ ఉంచాలి. ఇలా ఉంచాలి అంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ ఫైల్స్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇది డైరెక్ట్గా ఇలా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మనము ఎక్కడ ఫైల్ ఉంచాము అంటే డౌన్లోడ్ చేసుకున్న ఫైల్ ఎక్కడ ఉంచామో అక్కడికి వెళ్ళాలి. ఇప్పుడు నేను డౌన్లోడ్ చేసుకున్న ఫైలు ఈ డ్రైవ్లో ఈ సాఫ్ట్వేర్ ఫోల్డర్స్లో మనకి విండోస్ అని ఉంటుంది. ఈ విండోస్లో నేను డౌన్లోడ్ చేసుకున్నాను. ఈ విండోస్ ఐఎస్ఓ ఫైల్ని మనము ఇక్కడ జస్ట్ సెలెక్ట్ చేసి ఓపెన్ చేయాలి. ఓపెన్ చేస్తే ఆటోమేటిక్గా అది మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ చూశారు కదా, ఇక్కడ కనిపిస్తుంది. తర్వాత మీరు చేయవలసిన పని, ఇది చాలా ఇంపార్టెంట్, డెస్టినేషన్ యూఎస్బి డ్రైవ్. ఇక్కడ మీరు చూశారంటే శాండ్ డిస్క్ 30 GB అని ఉంది. అంటే నేను పెట్టిన పెన్ డ్రైవ్ని ఇది ఇక్కడ చూపించింది. ఒకవేళ మీరు పెట్టిన పెన్ డ్రైవ్ ఇక్కడ చూపించకపోతే మనకు ఏరే డిస్కులు కనిపిస్తాయి. మీరు ఒకవేళ మీ హార్డ్ డిస్క్ని అంటే ల్యాప్టాప్ హార్డ్ డిస్క్ని సెలెక్ట్ చేసినట్టయితే అది ప్రమాదం. కాబట్టి మీరు జస్ట్ మన పెన్ డ్రైవ్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు పెన్ డ్రైవ్ పేరు అదేవిధంగా దాని యొక్క సైజ్ కనిపిస్తుంది. ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత జస్ట్ ఇక్కడ స్టార్ట్ అని క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇస్తే జస్ట్ ఇక్కడ ఓకే అని క్లిక్ ఇవ్వడం ద్వారా మనకు ఇప్పుడు ఈ బూటబుల్ యూఎస్బి అనేది క్రియేట్ అవుతుంది. ఈ విధంగా మనకు ఈ 4.4 GB కాబట్టి కొద్ది వరకు టైం తీసుకుంటుంది. ఒక 20 మినిట్స్ లేదా 15 మినిట్స్ వరకు టైం తీసుకుంటుంది. అప్పటి వరకు మీరు వెయిట్ చేయాలి. తర్వాత మనకు సక్సెస్ఫుల్గా క్రియేట్ అయిందని మనకు ఒక ఐకాన్ కనిపిస్తుంది. ఈ 50 సెకండ్స్ అయిన వెంటనే మనకు మన యూఎస్బి డ్రైవ్ అనేది బూటబుల్ పెన్ డ్రైవ్గా తయారవుతుంది. ఇప్పుడు మీరు గమనించినట్లయితే మనకు 5, 4, 3, 2 సెకండ్స్ మాత్రమే ఉంది. అది అయిన వెంటనే మనకు సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఇక్కడ చూసారా మీరు, రైటింగ్ యూఎస్బి డ్రైవ్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. ఈ విధంగా మనకు 100% మన యొక్క యూఎస్బి డ్రైవ్ బూటబుల్ డ్రైవ్గా క్రియేట్ అయిన వెంటనే మనకు రైటింగ్ యూఎస్బి డ్రైవ్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. తర్వాత ఓకే క్లిక్ చేయండి. తర్వాత ఏం చేయాలంటే ఈ క్లోజ్ మీద క్లిక్ ఇవ్వాలి. ఇక్కడ స్టార్ట్ మీద కాదు, ఇక్కడ క్లోజ్ మీద క్లిక్ ఇచ్చి జస్ట్ ఇక్కడ క్లోజ్ చేయండి. ఈ విధంగా మన యొక్క యాప్ను కూడా క్లోజ్ చేయండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మన యొక్క పెన్ డ్రైవ్ని సేఫ్గా రిమూవ్ చేయాలి. జస్ట్ ఇక్కడికి వెళ్ళి మన పెన్ డ్రైవ్ని చూసుకొని, మీరు ఇక్కడ చూసినట్లయితే మన పెన్ డ్రైవ్ ఉంది. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఇవన్నీ వచ్చేసి మనకు ఈ విధంగా మనము ఆ యాప్లో పవర్ ఐఎస్ఓ ద్వారా చేయడం వల్ల ఈ ఫైల్స్ అన్నీ మనకు పెన్ డ్రైవ్లోకి వచ్చాయి. ఇప్పుడు పెన్ డ్రైవ్ నేమ్ కూడా చేంజ్ అయింది చూడండి. ఈ విధంగా పెన్ డ్రైవ్ నేమ్ కూడా చేంజ్ అవుతుంది. జస్ట్ మీరు ఇక్కడ రైట్ సైడ్ మీద క్లిక్ ఇచ్చి మౌస్ మీద ఇక్కడ ఎజెక్ట్ చేయండి. సేఫ్గా ఎజెక్ట్ చేసిన వెంటనే జస్ట్ మన పెన్ డ్రైవ్ని మీ ల్యాప్టాప్ నుంచి తీసివేయండి. ఈ విధంగా మనము సక్సెస్ఫుల్గా మన యొక్క పెన్ డ్రైవ్ని బూటబుల్ పెన్ డ్రైవ్గా మనము లాస్ట్ 2 స్టెప్స్లో వేరే ల్యాప్టాప్లో చేశాము కదా. ఇప్పుడు మామూలుగా మనము మీరు ఇన్స్టాల్ చేయవలసిన ల్యాప్టాప్ తీసుకోండి. ఈ విధంగా ఫస్ట్ మీరు ఇక్కడ చూసినట్లయితే ఇందులో ఉబంటు ఓఎస్ ఉంది. అంటే ఉబంటు అనేది కూడా ఒక ఆపరేటింగ్ సిస్టమ్. ఈ విధంగా మనకు ఉబంటు ఓఎస్ ఉంది. ఈ విధంగా ఉబంటు ఓఎస్ ఉన్నా కానీ మనము ఈ విండోస్ 10ని ఇన్స్టాల్ చేయవచ్చు. ఒకవేళ ఏ ఓఎస్ లేకపోయినా కానీ మనము ఇన్స్టాల్ చేయవచ్చు. ఈ విధంగా నాకు ఆల్రెడీ ఉబంటు ఉంది కాబట్టి నేను విండోస్ కూడా ఇందులో ఎలా ఇన్స్టాల్ చేయాలో నేర్పిస్తాను. ఈ విధంగా మీకు ఎటువంటి ఓఎస్ లేకపోయినా, అంటే మీ ల్యాప్టాప్లో ఎటువంటి ఓఎస్ లేకపోయినా కానీ నేను చెప్పిన మెథడ్ ఫాలో అయితే మీరు విండోస్ 10ని ఈజీగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీ కంప్యూటర్లో ఈ విధంగా ఏదైనా ఓఎస్ ఉన్నా లేకపోయినా మీరు చేయవలసిన ఫస్ట్ పని వచ్చేసి దీన్ని షట్డౌన్ చేయాలి. ఇక్కడ ఫస్ట్ దీన్ని నేను ఇక్కడ మీరు చూసినట్లయితే షట్డౌన్ మీద క్లిక్ చేస్తున్నాను. ఈ షట్డౌన్ మీద క్లిక్ చేసి షట్డౌన్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, షట్డౌన్ చేస్తున్నాను. చూడండి, నా ఓఎస్ అనేది ఉబంటు, ఇది ఇప్పుడు ఇది షట్డౌన్ అవుతుంది. ఈ విధంగా షట్డౌన్ అయిన తర్వాత మీరు చేయవలసిన పని, ఈ విధంగా మనం తయారు చేసినటువంటి ఈ బూటబుల్ పెన్ డ్రైవ్గా తయారు చేసినటువంటి ఈ పెన్ డ్రైవ్ని ఈ ల్యాప్టాప్ యొక్క యూఎస్బి డ్రైవ్లో ఉంచాలి. ఈ విధంగా నేను దీన్ని ఇన్సర్ట్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ మీరు ఇన్సర్ట్ చేయాలి. ఈ విధంగా నేను ఇన్సర్ట్ చేశాను. ఇన్సర్ట్ చేసిన తర్వాత మీరు చేయవలసిన పని, ఇప్పుడు మీ పవర్ బటన్ని క్లిక్ చేసి ఓపెన్ చేయండి. ల్యాప్టాప్ని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన వెంటనే మీరు FN F2 మీద క్లిక్ ఇస్తూ ఉండాలి. FN నొక్కి పట్టుకోండి, అదేవిధంగా F2ని క్లిక్ ఇస్తూ ఉండండి. ఈ విధంగా ఇవ్వడం ద్వారా మనకి FN F2 క్లిక్ ఇస్తాను. చూడండి, ఇప్పుడు విండోస్ అనే ఫైల్ మనకి ఓపెన్ అయ్యింది. ఈ విధంగా విండోస్ అనే ఫైల్ మనకు ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ నెక్స్ట్ బటన్ మీద క్లిక్ ఇవ్వాలి. ఈ FN F2 అనేది మామూలుగా ల్యాప్టాప్ను బట్టి చేంజ్ అవుతుంది. ఈ విధంగా మీకు వేరే ల్యాప్టాప్ ఉంటే మనం ఆన్ చేసిన వెంటనే మనకు ఇక్కడ కనిపిస్తుంది అన్నమాట. అంటే మీరు FN F2 పట్టుకొని క్లిక్ చేయాలా లేదా అని. అంటే ఇక్కడ సింబల్ F2ని కనిపిస్తే మీరు FN F2ని క్లిక్ ఇస్తూ ఉండాలి. ఒకవేళ మీకు F11 లేదా F12 కనిపిస్తే FN F12 లేదా F11 పట్టుకొని క్లిక్ ఇస్తూ ఉండాలి. ఇలా ఇవ్వడం ద్వారా FN అనేది కామన్గా మీరు పట్టుకొని ఉండి
వాళ్ళు ఇచ్చినటువంటి ఇక్కడ సింబల్ అంటే F2 ఇచ్చారా లేదా F11 ఇచ్చారా F12 ఇచ్చారా దాన్ని మీరు మైండ్ లో పెట్టుకుని FN నొక్కి పెట్టుకుని మీరు అక్కడ ఉన్నటువంటి సింబల్ ని క్లిక్ చేస్తూ ఉండాలి. ఈ విధంగా నేను నా యొక్క ల్యాప్టాప్ కి FN ఇక్కడ ఫస్ట్ వచ్చేసి F2 ఇచ్చారు కాబట్టి నేను FN నొక్కి పెట్టుకుని F2 అని క్లిక్ ఇస్తూ ఉన్నాను. ఈ విధంగా నాకు ఈ విండోస్ సైట్ అనేది ఓపెన్ అవుతుంది. చూడండి ఇక్కడ మీకు విండోస్ అని కనిపిస్తుంది. మనకు ఫస్ట్ లో ఉబుంటు ఉన్నది, ఇప్పుడు విండోస్ అని కనిపిస్తుంది. చూడండి తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ నెక్స్ట్ అని క్లిక్ ఇవ్వాలి. నెక్స్ట్ అని క్లిక్ ఇస్తాను, మనకి ఇక్కడ ఇన్స్టాల్ నౌ అని కనిపిస్తుంది. ఇన్స్టాల్ నౌ మీద క్లిక్ ఇవ్వండి. మనకు ఇక్కడ వచ్చేసి ఇది యాక్టివ్ కీ అడుగుతుంది. యాక్టివ్ కీ అడిగితే మనకి ఇక్కడ ప్రోడక్ట్ కీ లేదు కాబట్టి మనం అంటే దీన్ని లైసెన్స్గా కొనలేదు కాబట్టి మనం ఇక్కడ ఐ డోంట్ హ్యావ్ ప్రోడక్ట్ కీ అని క్లిక్ ఇవ్వాలి. నేను మళ్ళీ మీకు చెప్తాను ఎలా యాక్టివేట్ చేయాలో, దానికి కూడా ఒక మెథడ్ ఉంది. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ ఐ డోంట్ హ్యావ్ ప్రోడక్ట్ కీ అని ఉంటుంది, దీని మీద క్లిక్ ఇవ్వండి. తర్వాత ఇక్కడ మనకు వర్షన్స్ కనిపిస్తాయి అంటే విండోస్ 10 హోమా అలాగే ప్లస్ విండోస్ 10 ఎడ్యుకేషన్ ఈ విధంగా విండోస్ 10 ప్రో అని కనిపిస్తాయి. మీకు ఏ విధమైన మీకు ఏది కావాలో దాన్ని క్లిక్ చేసుకోవచ్చు. మనకి ఏది క్లిక్ చేసినా పెద్ద ప్రాబ్లం ఉండదు కాబట్టి నేను ఇక్కడ విండోస్ 10 హోమ్ సెలెక్ట్ చేసుకున్నాను. విండోస్ 10 హోమ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నెక్స్ట్ అని క్లిక్ ఇవ్వండి. ఈ విధంగా మనకి ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత జస్ట్ ఇక్కడ ఐ యాక్సెప్ట్ ద లైసెన్స్ టర్మ్స్ అని జస్ట్ ఇక్కడ మార్క్ చేయండి. మార్క్ చేసిన వెంటనే జస్ట్ ఇక్కడ నెక్స్ట్ అని క్లిక్ చేయండి. ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ మీరు చూసినట్లయితే మనకు ఇది చాలా ఇంపార్టెంట్, అప్గ్రేడ్ కష్టం అని కనిపిస్తుంది. అంటే ఒకవేళ మీరు ఏదైనా విండోస్ మామూలు విండోస్ ఓఎస్ అనేది ఈ ల్యాప్టాప్లో ఆల్రెడీ ఉండి ఏదైనా తక్కువ వచ్చింది అంటే విండోస్ 7 కానీ విండోస్ 8 కానీ రన్ అవుతూ ఉంటే దాన్ని మీరు విండోస్ 10కి అప్గ్రేడ్ చేసుకోవాలంటే ఈ అప్గ్రేడ్ మీద క్లిక్ ఇవ్వాలి. విండోస్ 10 మనకు ఏది లేకపోతే మనము ఈ కస్టమ్ సెలెక్ట్ చేసుకోవాలి, ఈ సెకండ్ ఆప్షన్ దీని మీద క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇచ్చిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన వెంటనే మీరు గమనించినట్లయితే ఇక్కడ డ్రైవ్ 0 పార్టీషన్ 1 అని అదేవిధంగా డ్రైవ్ 0 అన్లొకేటెడ్ స్పేస్ అని ఉంటుంది. అంటే ఇక్కడ డ్రైవ్ 1లో ఏముంది, నేను ఉబుంటు ఉంది కాబట్టి నాకు ఇక్కడ డ్రైవ్ 1 పార్టీషన్ 1 ఉంది. ఇంకా మిగిలిన స్పేస్ మీరు గమనించినట్లయితే ఇక్కడ డ్రైవ్ 0 అన్లొకేటెడ్ స్పేస్ అని ఉంది. ఇక్కడ మీరు ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏమిటంటే మనకు ఆల్రెడీ ఇందులో ఉబుంటు అనే ఓఎస్ ఉంది, కానీ మనకు ఇప్పుడు విండోస్ని ఇన్స్టాల్ చేయాలి అంటే తప్పకుండా మనము మొత్తం హార్డ్ డిస్క్ని క్లియర్ చేయాల్సి వస్తుంది. అంటే మొత్తం మెమోరీని మనం డిలీట్ చేయాలి. ఈ విధంగా డిలీట్ చేసినప్పుడే మనకు ఈ విండోస్ 10 కానీ ఈ విధంగా విండోస్ 7 కానీ విండోస్ 8 కానీ ఇన్స్టాల్ అవుతుంది. ఎందుకంటే విండోస్ వాళ్ళ రూల్స్ ప్రకారం ఏమిటంటే విండోస్ ఇన్స్టాల్ చేసేటప్పుడు ఇందులో ఆల్రెడీ ఇంకొక ఓఎస్ ఉండకూడదు. ఓఎస్ ఉండకూడదు అంటే మనము ఇక్కడ ఆప్షన్ కనిపిస్తుంది, ఇక్కడ మనం డిలీట్ చేస్తే మనకు ఆల్రెడీ ఇందులో ఉన్న ఉబుంటు అనేది డిలీట్ అవుతుంది. ఇప్పుడు నేను చేస్తున్నాను చూడండి. ఇక్కడ ఏం చేయాలంటే మీరు ఇక్కడ డ్రైవ్ 0 పార్టీషన్ 1 ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి ఇక్కడ డిలీట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ రెడ్ ఇంటూ మార్క్లో డిలీట్ అని ఉంటుంది. ఇక్కడ ఈ డిలీట్ ఆప్షన్ మీద క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇచ్చి ఇప్పుడు నేను డిలీట్ చేస్తే ఉబుంటు ఓఎస్లో ఉన్న ఫైల్స్ అన్నీ అదేవిధంగా ఉబుంటు ఓఎస్ఏ మనకు డిలీట్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి డిలీట్ అయిపోయి మొత్తం మనకు అన్లొకేటెడ్ స్పేస్గా వచ్చింది. అన్లొకేటెడ్ స్పేస్గా వచ్చింది కాబట్టి ఇక్కడ నెక్స్ట్ అనేది మనకు హైలైట్ అయింది. ముందుగా మనకు రెండు స్పేస్లు ఉన్నప్పుడు ఇక్కడ హైలైట్ అవ్వలేదు, ఎందుకంటే ఆల్రెడీ ఇందులో ఓఎస్ ఉంది కాబట్టి విండోస్ ఓఎస్ని ఇన్స్టాల్ చేసుకోవడానికి ఇది సహకరించదు. ఇక్కడ మీరు చూసినట్లయితే డ్రైవ్ 0 అన్లొకేటెడ్ స్పేస్ మీద క్లిక్ ఇచ్చి ఇప్పుడు మనము నెక్స్ట్ అని క్లిక్ ఇవ్వాలి. ఈ విధంగా చేయడం ద్వారా మనకు ఉబుంటు ఓఎస్ పూర్తిగా డిలీట్ అయిపోయి మనకు విండోస్ ఓఎస్ఏ వస్తుంది. ఈ విధంగా మనము డ్యువల్ ఓఎస్లు మామూలుగా ఏదైనా విండోస్ కాకుండా ఏదైనా ఓఎస్ ఉండి మనము విండోస్ వేసుకోవాలి అంటే ఏదైనా వేరే ఓఎస్ ఉండి విండోస్ ఓఎస్ని ఇన్స్టాల్ చేసుకోవాలి అంటే తప్పకుండా మనము ఆ యొక్క ఓఎస్ యొక్క హార్డ్ డిస్క్ ని తప్పకుండా డిలీట్ చేయాలి, అప్పుడే మనకు ఈ విండోస్ 10 ని ఇన్స్టాల్ చేసుకోగలుగుతాం. అందుకే నేను దీన్ని డిలీట్ చేశాను. ఈ విధంగా నెక్స్ట్ అని క్లిక్ ఇస్తాను. ఇప్పుడు తర్వాత మనకు ఈ విధంగా మనకు పర్సెంటేజ్ లో మనకు అన్ని ఫైల్స్ ఇన్స్టాల్ అవుతాయి. ఈ విధంగా మనకు 100% ఇన్స్టాల్ అయిన తర్వాత మనకు మన యొక్క సిస్టమ్ అనేది రీస్టార్ట్ అవుతుంది. ఈ విధంగా మనం సక్సెస్ఫుల్ గా దీన్ని ఇన్స్టాల్ చేయవచ్చు. ఈ విధంగా మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మనకు ఒక 10 మినిట్స్ ఆగిన తర్వాత ఈ విధంగా రీస్టార్ట్ నౌ అని వస్తుంది. జస్ట్ మనం రీస్టార్ట్ నౌ మీద క్లిక్ ఇవ్వండి. ఒకవేళ మీరు రీస్టార్ట్ మీద క్లిక్ ఇవ్వకపోయినా అది ఆటోమేటిక్గా రీస్టార్ట్ అవుతుంది. మీరు రీస్టార్ట్ అయిన వెంటనే మన యొక్క పెన్ డ్రైవ్ని తీసివేయాలి. తీసివేసిన వెంటనే మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఒకవేళ తీసివేయకపోతే మళ్ళీ ఇన్స్టాల్ చేసుకోమని మనకు ఆప్షన్ చూపిస్తుంది. అప్పుడు మీరు క్యాన్సిల్ చేసి తీసివేయండి. తీసివేసి మళ్ళీ సిస్టమ్ రీస్టార్ట్ చేస్తే మనకు ఆల్రెడీ ఇన్స్టాల్ అయిన విండోస్ 10 కనిపిస్తుంది. ఇప్పుడు చూడండి మన విండోస్ 10 ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే గెట్టింగ్ డివైజెస్ రెడీ అని 50%, 66% మనకు చూపిస్తుంది కదా, ఈ విధంగా మీకు కూడా మీ ల్యాప్టాప్లో చూపిస్తుంది. ఈ విధంగా గెట్టింగ్ రెడీ అని మనకు కంప్లీట్ అయిన తర్వాత
జస్ట్ ఇక్కడ ఓపెన్ అవుతుంది. చూడండి, మీకు ఇక్కడ బ్లాక్ స్క్రీన్ కనిపిస్తుంది. ఇక్కడ మీకు చూసినట్లయితే రీస్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఇప్పుడు బ్లూ స్క్రీన్ కనిపించింది. ఇక్కడ బ్లూ స్క్రీన్లో జస్ట్ ఏ మూమెంట్ అని వచ్చింది. ఇక్కడ మీరు చూసినట్లయితే మనకు వెల్కమ్ అని వచ్చి ఈ విధంగా కాటన్ అనేది ఓపెన్ అవుతుంది. చూడండి, వాయిస్ కూడా వస్తుంది. ఇక్కడ మనము మన యొక్క రీజియన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు, అంటే జస్ట్ మన యొక్క కంట్రీని సెలెక్ట్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ ఇండియాని సెలెక్ట్ చేసుకున్నాం. తర్వాత ఇక్కడ ఎస్ అని క్లిక్ చేయండి. తర్వాత ఇప్పుడు మనము మన యొక్క కీబోర్డ్లో మనకు లేఅవుట్ అనేది ఎలా ఉండాలి. మనము ఇక్కడ ఇంగ్లీష్ ఇండియా అని సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత ఎస్ అని క్లిక్ చేయండి. జస్ట్ ఇక్కడ కీబోర్డ్ లేఅవుట్ అని మనం క్లిక్ చేయవచ్చు. జస్ట్ ఇక్కడ స్కిప్ చేయండి. ఇక్కడ మనకు వైఫై కనెక్ట్ చేసుకుని అడుగుతుంది. మనం కనెక్ట్ చేసుకున్నా కనెక్ట్ చేసుకోకపోయినా పర్లేదు, నేను ఇక్కడ కనెక్ట్ చేయకుండా స్కిప్ చేస్తున్నాను. ఇక్కడ మనకు సౌండ్ అది ప్రతిసారి చెబుతుంది కాబట్టి నేను దీన్ని మ్యూట్ చేస్తున్నాను. జస్ట్ ఇక్కడ మనము సౌండ్ని క్లిక్ ఇచ్చి దీన్ని మ్యూట్ చేయవచ్చు. ఇక్కడ మీకు కావాల్సిన నేమ్ మీరు క్లిక్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ గేట్ 2020 అని క్లిక్ చేస్తున్నాను. జస్ట్ ఇక్కడ గేట్ 2020 క్లిక్ చేశాను. తర్వాత మీకు కావాలి అంటే జస్ట్ ఇక్కడ మీరు ఏదైనా నేమ్ ఇచ్చుకోవచ్చు. తర్వాత పాస్వర్డ్ మనము ఏదైనా మీకు ఇష్టం వచ్చిన పాస్వర్డ్ని మీరు ఉంచుకోవచ్చు. ఇక్కడ నేను నాకు ఇష్టం వచ్చిన పాస్వర్డ్ గేట్ 2020 అని ఇచ్చాను. ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ అని క్లిక్ ఇస్తున్నాను. తర్వాత కన్ఫర్మ్ పాస్వర్డ్ అంటే మీరు మునుపు ఇచ్చిన పాస్వర్డే ఇవ్వాలి. ఇచ్చాను, తర్వాత నెక్స్ట్ క్లిక్ ఇచ్చాను. తర్వాత ఇక్కడ చూసినట్టయితే సెక్యూరిటీ ఆప్షన్, అంటే మామూలుగా మీరు ఏదైనా సెక్యూరిటీగా ఏదైనా క్వశ్చన్ మాదిరి పెట్టుకొని మీకు సంబంధించిన ఆన్సర్ మనము ఉంచుకోవచ్చు. ఇక్కడ చూస్తే వాట్ వాజ్ యువర్ పెట్స్ నేమ్ అని ఉంది. అలాగే వాట్ వాజ్ ద నేమ్ ఆఫ్ సిటీ వేర్ యూ బార్న్, అంటే మామూలుగా మీరు ఒక పాస్వర్డ్ మర్చిపోతే మామూలుగా ఈ సెక్యూరిటీ క్వశ్చన్ అడుగుతుంది. ఈ క్వశ్చన్ ఎంటర్ చేయడం వల్ల మీరు ఈజీగా మళ్ళీ మీ పాస్వర్డ్ని రికవర్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఫస్ట్ పెట్ నేమ్ అని ఇస్తున్నాను. ఫస్ట్ పెట్ నేమ్లో గేట్ అని ఇచ్చాను. తర్వాత నెక్స్ట్ అని క్లిక్ చేస్తున్నాను. తర్వాత సెక్యూరిటీ అంటే సెకండ్ క్వశ్చన్ అనమాట, మనకి ఇష్టం వచ్చింది మనము ఉంచుకోవచ్చు. ఇక్కడ చూస్తే చైల్డ్హుడ్ నిక్ నేమ్, ఇక్కడ నేను పాప అని ఇస్తున్నా. తర్వాత ఇక్కడ థర్డ్ క్వశ్చన్, మీకు ఇష్టం వచ్చింది మీరు ఉంచుకోవచ్చు. ఇక్కడ నేను వచ్చేసి సిటీ, అంటే మీరు ఎక్కడ పుట్టారనే దాని మీద సిటీ కడప అని ఇచ్చాను. తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ ఇవ్వండి. తర్వాత మీరు అంటే మామూలుగా ఈ కోటన్ అని యూజ్ చేసుకోవాలా లేదా అని అడుగుతుంది. జస్ట్ ఇక్కడ మీరు ఎస్ అని క్లిక్ చేయండి. తర్వాత అన్ని ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ ఎన్ని ప్రైవసీ సెటింగ్స్ అన్నింటిని యాక్సెప్ట్ చేయండి. జస్ట్ ఇక్కడ యాక్సెప్ట్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఇప్పుడు మొత్తం మనకి మన యొక్క సెటింగ్స్ అనేటివి పూర్తిగా అయిపోయాయి. మనం ఇప్పుడు జస్ట్ మన యొక్క ల్యాప్టాప్ని ఓపెన్ చేద్దాం. ఏ విధంగా అంటే ఇదే మనకి హాయ్ అని చూపిస్తుంది. ఈ విధంగా మనకి ఇంకొక కొన్ని నిమిషాలు అది తీసుకుంటుంది. మామూలుగా ఈ ఓఎస్ ఇన్స్టాలేషన్ అనేది కొద్ది వరకు టైం తీసుకుంటుంది. మీరు జస్ట్ మామూలుగా అదే మనకు ప్రాసెస్ చేస్తూ ఉంటుంది. నేను చెప్పిన స్టెప్స్ మీరు ఫాలో అయితే జస్ట్ వెయిట్ చేస్తూ ఉండండి, అదే మనకు ప్రాసెస్ అయ్యి మనకు విండోస్ ఓఎస్ని ఇన్స్టాల్ అయ్యేలా చేస్తుంది. అంతేకాని మీరు మధ్యలో ల్యాప్టాప్ని అంటే ఇదేదో టైం ఎక్కువ తీసుకుంటుంది, ఏదో జరుగుతుంది అని అనుకోవద్దు. అది మామూలుగా టైం తీసుకుంటుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే మనకు సక్సెస్ఫుల్గా మన విండోస్ 10 ప్రో అనేది, అంటే లేటెస్ట్ విండోస్ 10 మనకు ఇన్స్టాల్ అయ్యింది. ఇక్కడ చూడండి, ఇది మన విండోస్ 10 డెస్క్టాప్. ఇక్కడ మీరు చూస్తే ఆప్షన్స్ అన్నీ ఉంటాయి. చూడండి, అన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ మనకి మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ అనే బ్రౌజర్ కూడా ఇన్స్టాల్ అయ్యింది. ఇక్కడ మీరు ఓపెన్ చేసి మీరు కావాల్సింది మీరు మామూలుగా నెట్ కనెక్ట్ అయ్యి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, అంటే గూగుల్ క్రోమా ఈ విధంగా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా సక్సెస్ఫుల్గా మీరు విండోస్ 10 ఓఎస్ని ఫ్రీగా ఇన్స్టాల్ చేసుకున్నారు. నేను నెక్స్ట్ వీడియోలో, అంటే మామూలుగా దీనికి లైసెన్స్ లేదు ఇప్పుడు, ఈ విధంగా ఈ విండోస్ 10కి లైసెన్స్ మామూలుగా ఎలా పొందాలి, అదేవిధంగా ఫ్రీగా అంటే డబ్బులు ఏమీ మనము పెట్టకుండా ఫ్రీగా దీనికి లైసెన్స్ ఎలా తీసుకోవాలో కూడా నేను నెక్స్ట్ వీడియోలో నేర్పిస్తాను. ఒకవేళ మీకు ముందుగానే కావాలి అంటే నాకు క్రింద కామెంట్ సెక్షన్లో తెలపండి, నేను మీకు ఎలా చేయాలో నేర్పిస్తాను. ఇప్పుడు మీరు చూడండి, మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు, లైసెన్స్ లేకపోయినా మీరు యూజ్ చేసుకోవచ్చు. కానీ లైసెన్స్ ఉంటే కొద్దిగా బెటర్ కాబట్టి అందుకు నేను లైసెన్స్ మీకు ఇస్తాను. లైసెన్స్ ద్వారా మీరు ఏదైనా మైక్రోసాఫ్ట్ ఫైల్స్ అదేవిధంగా కొన్ని ఫైల్స్ని ఎక్కువ వర్క్ అంటే ఎక్కువ ఫీచర్స్తో మీరు మేనేజ్ చేయవచ్చు. అందుకని చెప్పేసి మామూలుగా మీరు జనరల్ పర్పస్ కోసం గేమ్స్కు అదేవిధంగా మూవీస్కి చదువుకోవడానికి విధంగా ప్రతి ఒక్క పర్పస్కి మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు, ఏం పర్లేదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ముందుగా సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ అనేది మనకు తెలుగులో మనకు ఎలక్ట్రానిక్స్ ప్రాజెక్ట్స్ IoT ఎంబెడెడ్ సిస్టమ్స్ ఈ విధంగా మనకు కొన్ని టెక్నికల్ సొల్యూషన్స్ కూడా ఈ వీడియో ద్వారా నేర్పిస్తాము. ముఖ్యంగా జాబ్స్ కూడా మనకు లేటెస్ట్ అప్డేట్స్గా ఇందులో వస్తాయి.